एमएलए श्रीदेवी डॉक्टर बीआर अंबेडकर ను అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఎంఆర్పిఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ సోదరుల సభలో మాట్లాడారు. బాబు జగజీవన్ రామ్ వరణే రాజ్యాంగంలో హక్కులు వచ్చాయని మహానాడు రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మహానాడు రాష్ట్ర నాయకులు అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మహానాడు రాష్ట్ర నాయకులు ఆర్ఏ రాము, ఉల్లంగి నవీన్, గుడాల ప్రసాద్, బీఎస్పీ జిల్లా నాయకులు పట్నాల విజయ్ కుమార్, ఇసుకోపట్ల రాంబాబు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే శ్రీదేవి చేసిన వ్యాఖ్యలకు అంబేద్కర్ కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చేయని పక్షంలో మేము ఎంత ఉజ్జమైన ఢిల్లీ లెవెల్ ఉజ్జమని తీసుకెళ్లి ఆవిడ్ని పదవి నుంచి బట్టప్ చేయాలని చెప్పేసి మేము జగన్ మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్ జై భీమ్. మన జార్జి గారు మాట్లాడతారు. జార్జి రోజున నిన్నటి రోజున ఎవరైతే తాడికొండ ఎమ్మెల్యే ఉన్నవల్లి శ్రీదేవి గారు ఎంతటి అనుచితమైన వ్యాఖ్యలు చేశారో మన అందరం గమనించి ఉన్నాం. మరి అమ్మా శ్రీదేవి గారు, నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని, మన పూర్వీకులు అంతకన్నా పూర్వీకులు మూతికి ముంత మొలక తాటాక కట్టుకున్న రోజుల నుంచి మరి అంబేద్కర్ గారు తన కుటుంబాన్ని త్యాగం చేసి తన భార్య పిల్లల్ని త్యాగం చేసి ఎక్కడెక్కడ లండన్ ఎకనామిక్స్లో చదువుకుంటూ మరి రాజ్యాంగాన్ని రాయడానికి ఎంతమంది అయితే సంఘం పూరించారో, చివరికి ఎంతమంది అయితే నిలబెట్టారో, దాన్ని నవంబర్ 26న మరి పార్లమెంట్లో రాజ్యాంగాన్ని ఎవరైతే మరి ప్రవేశపెట్టారో మరి మీకు తెలియదా? మరి మీరు డాక్టర్ చదువుతున్నారు, నేనైతే డాక్టర్ చదవలేదు, మరి నాకైతే ఎడ్యుకేషన్ లేదు. మరి ఈ రోజున మరి స్కూల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని అడిగినా సరే మరి ఎవరు ప్రవేశపెట్టారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని చెప్తున్నారు. అంటే మీ కళ్ళు ఎంత మరి మూసుకుపోయాయో పొరల గమనే మాకైతే తెలుస్తుంది. మరి మీరు స్టేజీ ఎక్కి మైక్ పట్టుకొని మాట్లాడారంటే మీకు ఎవరిచ్చారు, మీకు హక్కు ఎవరిచ్చారని నేను సభాముఖంగా అడుగుతున్నాను. మరి ఓటు హక్కు కల్పించిన భారత రాజ్యాంగ నిర్మాత, మరి మీకు ఓటు వేయకపోతే మీరు ఎమ్మెల్యే అయ్యి ఉండేవారా? మరి మీరు డాక్టర్గా ఏ యూనివర్సిటీలో చదివారు? మీకు డాక్టర్గా సీట్ వచ్చిందంటే ఏ కేటగిరీలో మీకు సీట్ వచ్చింది? ఇదంతా మీకు తెలియదా? అంటే మీరు తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దిన విధంగా రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తూ రాజ్యాంగ ఫలాలతో మరి మీరు ఉన్నతమైన స్థాయిలకు ఎదిగి ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టి అధ్యక్షాన మాట్లాడే స్థాయికి మీరు ఎదిగారంటే ఆ స్థాయిని మీరు మర్చిపోయారా? లేకపోతే అంబేద్కర్ కన్నా గొప్ప వ్యక్తి అని మీరు ఊహించుకుంటున్నారా? మీరు భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు మాడుకోకపోతే కనుక తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే రాజ్యాంగ ఫలాలు మీరు అనుభవిస్తూ కూడా భారత రాజ్యాంగ నిర్మాతను మీరు అనుచితమైన వ్యాఖ్యలు చేశారంటే మరి బాబు జగజీవన్ రామ్ పూర్వీకులు అంతకన్నా పూర్వీకులు మూతికి ముంత మొలక తాటాక కట్టుకున్న రోజులు ఎందుకంటే మరి మేము ఎలా ఉండేవాళ్ళం. ఈ రోజు డాక్టర్ మాదిగా సంఘాల రాష్ట్ర అధ్యక్షుడిని ఇక్కడ ఇచ్చి